ఇక సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేటలో పర్యటించున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు రంగాచారి సీఎం పర్యటనకు సంబంధించి సిద్దిపేటలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు పూర్తి అప్డేట్స్ ఏంటి పర్యటనకు సంబంధించి గుడ్ మార్నింగ్ సునీత ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం సిద్దిపేట సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు సిద్దిపేటంతా కూడా పెద్ద ఎత్తున ముస్తాబైపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కు ఘనస్వాగతం పలకడం కోసం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తన గడ్డ అయినటువంటి సిద్దిపేటలో సిద్దిపేట ప్రజలతో గడపనున్నారు అట్లాగే ఈ మధ్యకాలంలో గత మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ఏవైతే మంజూరై మంజూరై సిద్ధంగా ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు కూడా ఆయన చేయబోతున్నారు ముఖ్యంగా ఈ రోజంతా కూడా ఆయన సిద్దిపేట పట్టణంలోనే పర్యటించబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు ఆయన పర్యటన ప్రారంభం ఉన్నది ముందుగా సిద్దిపేట శివారులో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పక్కన సుమారు మూడు ఎకరాల స్థలంలో నిర్మాణం చేపట్టినటువంటి ఐటీ హబ్ ని ఆ ఐటీ హబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు ఇప్పటికే ఈ ఐటీ హబ్ నిర్మాణానికి సంబంధించి దాదాపు నలభై రెండు నలభై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది కూడా అందుకు సంబంధించిన మంజూరి పత్రాలు కూడా అందజేయడం జరిగింది వాటితో పాటు ఈ రోజు పలు కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయాయి ఇప్పటికే మూడు కంపెనీలు ఈ ఎంఓయూలు చేసుకోవడానికి కూడా సిద్ధమైపోయాయి ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో ఈ కంపెనీలు ఎంఓయూ చేసుకోబోతున్నాయి సుమారు రెండు వేల మంది యువకులకు ఈ ఐటీ హబ్ ద్వారా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక దీని తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి తెలంగాణ భవన్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు అన్ని జిల్లాలో నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది అందుకు అనుగుణంగానే అన్ని జిల్లాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు తెలంగాణ భవన్ నిర్మిస్తూ ఉన్నారు నిర్మాణం పూర్తయిపోయినటువంటి సిద్దిపేట శివార్లో నిర్మించినటువంటి తెలంగాణ భవన్ ని ఆయన ప్రారంభించబోతున్నారు ఆ ప్రారంభం తర్వాత ఆయన నేరుగా సిద్దిపేట మెడికల్ కళాశాలకు వస్తారు సిద్దిపేట మెడికల్ కళాశాల భవనాన్ని నూతన భవనాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మించారు మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటకు సిద్దిపేట జిల్లా వచ్చిన సందర్భంగా మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఈ మెడికల్ కళాశాలకు సంబంధించిన అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది ఇప్పటికే మూడు బ్యాచ్లకు సంబంధించిన విద్యార్థులు ఈ విద్యా సంస్థలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం కూడా ఇప్పటికే అడ్మిషన్స్ జరిగిపోయాయి ఇక ఈ మెడికల్ కళాశాలకు నూతన భవనాన్ని ఎన్సాన్పల్లి శివారులో నిర్మించారు ఈ భవనాన్ని ఆయన ఉన్నారు దీంతో పాటు ఆ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఒక వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇక్కడ మంజూరు అయింది ఆ వెయ్యి పడకల ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు మంత్రి హరీష్ రావుతో కలిసి అట్లాగే మిగతా మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా ఎందుకు ఉన్నారు ఆ వెయ్యి పడకల ఆసుపత్రి మొత్తంగా ఈ సిద్దిపేట జిల్లాకే ఒక పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి ఒక పెద్ద ఎస్సర్ట్ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ వైద్య విధానంలోనే ఒక ఇది సిద్దిపేట జిల్లా సామాన్య ప్రజలకు పేద ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి సకల సౌకర్యాలతోటి వైద్య సదుపాయాలతోటి ఈ వెయ్యి మంది వెయ్యి పడకలతోటి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఈ సిద్దిపేటకు ఉన్నది భవిష్యత్తులో అది నిర్మాణం ఉన్నది అందుకే ఈ శంకుస్థాపన జరుగుతుంది దాని తర్వాత ఆయన నేరుగా డబ్బులు అక్కడ రైతు వేదిక నిర్మాణానికి ఆయన వెళ్తారు అక్కడి నుంచి రైతు మిట్టపల్లిలో రైతు వేదిక నిర్మాణం జరిగిపోయింది రాష్ట్రం అంతటా రైతుల్ని ఏకత్రితం చేయడం ద్వారా రైతు సమస్యని పరిష్కరించడానికి ఒక ప్రధాన వేదిక ఉండాలని చెప్పి పరిష్కరించుకోవడానికి వేదిక ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగానే మిట్టపల్లిలో రైతు వేదిక నిర్మాణం ఇరవై మూడు లక్షలతోటి నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం పూర్తయిపోయింది ఆ రైతు వేదికని ఆయన ప్రారంభిస్తారు మిట్టపల్లిలో అక్కడి నుంచి ఆయన నేరుగా నర్సాపూర్ శివారులో మూడు రెండు వందల రెండు వేల నాలుగు వందల అరవై ఏవైతే బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారో ఆ బెడ్రూమ్ల ప్రారంభించే డబుల్ బెడ్రూమ్ల ప్రారంభానికి ఆయన వెళ్తారు ముఖ్యంగా సిద్దిపేట పట్టణానికి సిద్దిపేట పేద ప్రజలకు ఇది ఒక పూర్తి స్థాయిలో ఆత్మగౌరవంతో జీవించే విధంగా గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా సిద్దిపేట సిద్దిపేట జిల్లాలోనే కాదు మొత్తంగా దేశంలోనే ఇలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా పట్టణాల్లో నిర్మించినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ల సముదాయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మంత్రి హరీష్ రావు కోరిక మేరకు ఆయన ఈ డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా పేద ప్రజలు ఇల్లు లేని నిరుపేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒక ఆత్మగౌరవంతో జీవించాలి చిన్న చిన్న కిరాయి గదుల్లో జీవించడం ద్వారా వాళ్ళ జీవితాలు వెలుగును ప్రసరించలేకపోతుందనే ఉద్దేశంతో ఆయన ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రెండు వేల నాలుగు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ సిద్దిపేటకు మంజూరు చేయడం జరిగింది మంత్రి హరీష్ రావు వాటిని తమ సొంత ఇంటి ఇళ్లలాగా నిర్మ నిర్మాణం చేపట్టడం జరిగింది ఒక ప్రముఖ సంస్థ ఈ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేసింది అది పూర్తి స్థాయి సౌకర్యాలతోటి అంటే ఆ ఇళ్లలోకి వస్తున్నటువంటి ఆ పేద ప్రజలకు ఒక గ్యాస్ కనెక్షను మన అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షను అట్లాగే అక్కడ పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టము అట్లాగే మొత్తంగా ఇంటికి నల్లా కనెక్షను తర్వాత విద్యుత్ కనెక్షన్ తో పాటు ఆ ఇంటికి సంబంధించిన పూర్తి హక్కులను కల్పించేటువంటి పత్రాలను కూడా అందజేస్తూ ఉన్న సుమారు ఆరు రకాల పత్రాలు పేద ప్రజలకు అందజేసి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది మొదటి ముందుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూట నలభై నాలుగు మంది లబ్ధిదారులకు ఈ ఇళ్లని ఇవ్వడం జరుగుతూ ఉన్నది మొదటి విడతగా మొత్తం పదమూడు వందల అరవై ఇళ్లని ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇది పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఎవరి ఒత్తిళ్లు లేకుండా పేదవాళ్ళని సెలక్షన్ చేసి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ గత ఆరు నెలలుగా ఈ పట్టణంలో పూర్తి స్థాయిలో పర్యటనలు చేసి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి వాళ్లే స్వయంగా ఎంక్వైరీలు చేసి వాటిని ఎంపిక చేయడం జరిగింది అందుకు సంబంధించిన డ్రాలు కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా తీసుకుని వాళ్ళు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరిగిపోయింది మొదటి విడతగా పదమూడు వందల అరవై మంది లబ్ధిదారులకు ఈ రోజు ఈ రోజు నుంచి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరొక వెయ్యి ఇళ్లకు సంబంధించి కూడా మరో రానున్న పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇళ్ళని ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది దీంతో పాటు ఈ రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మంజూరు చేసే అవకాశం కల్పిస్తుందని చెప్పి మనకు మంత్రి హరీష్ రావు గారు నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది దాంతో పాటు గత అసెంబ్లీ సమావేశాల్లో మంజూరైనటువంటి లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి కూడా అదనంగా సిద్దిపేటకు మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మంజూరు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది ఎవరైతే సిద్దిపేట పట్టణంలో అర్హులైన నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిట్ట చివరి వ్యక్తి వరకు ఇండ్లు ఇప్పించడం కోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్ల ఇళ్ల ప్రారంభం తర్వాత ఆయన నేరుగా సిద్దిపేట చింతల్ చెరువు సమీపంలో నిర్మించినటువంటి మురుగునీటి పారిశుద్ధ్యకు సంబంధించిన ప్లాంట్ని ఆయన ప్రారంభించబోతున్నారు సిద్దిపేట పట్టణానికే ఒక ముఖ్యమైనటువంటి తలమానికంగా నిర్మించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఇప్పటికే దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం పనులు పూర్తయిపోయాయి సుమారు రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే ఈ నిర్మాణ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయి ఈ మురుగునీటిని సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా మురుగునీళ్ళు బయటకు వెళ్తాయో దాన్ని దాన్ని ఆ నీటిని శుద్ధి చేసి చింతల చెరువుల్లోకి మళ్లీ పంపించి ఆ నీటిని వివిధ అవసరాల కోసం అంటే ఇటు ప్లాంట్లని చెట్లను పెంపకం కోసం కావచ్చు ఇక్కడ పార్కుల మెయింటెనెన్స్ కోసం కావచ్చు ఇతర అవసరాల కోసం ఆ నీటిని వినియోగించుకు వినియోగించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు పూర్తి స్థాయిలో అవి వాటిని శుద్ధి చేసి ఆ నీటిని మంచినీటిగా మార్చిన తర్వాత వాటిని ఈ తాగునీరు ప్రజలకు కాకుండా ఇతర అవసరాలకు వాడడం కోసం వాటిని ఉపయోగించబోతున్నారు మొత్తంగా చింతల చెరువు అంతా కూడా ఎప్పుడూ నీళ్లతో కలకలాడుతుండేటువంటి పరిస్థితి ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా ఉన్నది ఇక దాని తర్వాత ఆయన నేరుగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తారు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కూడా సిద్దిపేట ప్రాంతానికి ఒక రైతులకు సిద్దిపేట ప్రాంతానికి ఒక తలమానికం లాంటి ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన దాదాపు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల కోట్ల రూపాయల వేధితో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయింది ఇప్పటికే ఈ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకు సంబంధించిన చెరువుల్ని కూడా నింపే ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ కలగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది తాను సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి కూడా ఆయన సిద్దిపేట ప్రాంతానికి సిద్దిపేట ప్రజలకు ఎప్పుడు ఎక్కడైతే ఈ తాగునీటి సాగునీరు సౌకర్యాలు లేనటువంటి ఈ ప్రాంతానికి నీరు అందించాలి ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలని ఒక ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం మేరకు ఆయన రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది మంత్రి హరీష్ రావు ఆ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ప్రారంభోత్సవానికి గతంలో ముఖ్యమంత్రి రావాల్సి ఉండింది కానీ కరోనా నేపథ్యంలో ఆయన ఇక్కడికి రాలేకపోయారు ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఆ రంగనాయక సాగర్ సందర్శించబోతూ ఉన్నారు రంగనాయక సాగర్ ప్రాజెక్టు సందర్శించిన తర్వాత ఆ ప్రాజెక్టు మధ్యలో గుట్టపై ఒక గెస్ట్ హౌజ్ ను కూడా నిర్మించడం జరిగింది అక్కడ సందర్శకులకు కానీ ఇక్కడికి వచ్చేటువంటి గెస్ట్లకు గానీ ఒక మంచి గెస్ట్ హౌస్ ఉండాలనే లక్ష్యంతో ఆ గెస్ట్ హౌజ్ నిర్మించడం జరిగింది ఆ గెస్ట్ హౌస్ ని ముఖ్యమంత్రి ప్రారంభం చేస్తారు ఆ గెస్ట్ హౌస్ ప్రారంభం చేసిన తర్వాత మధ్యాహ్నం రెండు మూడు గంటల ప్రాంతంలో రెండు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఆయన సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జరిగేటువంటి ఈ బహిరంగ సభకు వస్తారు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు సిద్దిపేట ప్రజలు నిర్దేశించి సిద్దిపేట ప్రాంత నాయకులను నిర్దేశించి సిద్దిపేట మొత్తంగా సిద్దిపేట ప్రజల అభి అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల మీద ఆయన ప్రసంగించబోతున్నారు మొత్తం ముఖ్యమంత్రి రాక కోసం ఇక్కడ పార్టీ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నారు మంత్రి హరీష్ రావు గత నాలుగైదు రోజులుగా ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లని ఆయన దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది అధికారులు కూడా అటు పోలీస్ అధికారులు ఇటు జిల్లా అధికారులంతా కూడా ఈ పర్యటనను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది మొత్తానికి ఈ రోజు పర్యటన ముఖ్యమంత్రి పర్యటన పదకొండు గంటలకు ప్రారంభం కాబోతున్నది